నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, టారో కార్డ్ రీడర్, ఆస్ట్రాలజర్, అలాగే వేదిక్ న్యూట్రిషనిస్ట్ వనజా రామిశెట్టి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే. బాగున్నారా? వనజా గారు, ముందుగా మీకు వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. మీకు, అందరికి, టీవీ భక్తి ప్రేక్షకులందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. చాలా బ్యూటిఫుల్ గా వస్తుంది వరలక్ష్మి వ్రతం. సారీ కాంబినేషన్ బాగుంది. చాలా చాలా అన్ని కాంబినేషన్స్ అలాగే వస్తున్నాయి. ఏమంటో ఏమంతంతా సూపర్ పవర్ఫుల్ కాంబినేషన్. అటు ఫస్ట్ ఫ్రైడే పంచమి వచ్చింది, సెకండ్ ఫ్రైడే ఏకాదశితో కూడినటువంటి వరలక్ష్మి చేసుకునేటటువంటి. బ్యూటిఫుల్ కదా ఈ కాంబినేషన్స్. ఎలా చూస్తారు, ఎట్లా వినియోగించుకోవచ్చు ఈ బ్యూటిఫుల్ డేని? అయితే వరలక్ష్మి వ్రతం ఒక ఎత్తు అయితే ఆ రోజు వచ్చే ఏకాదశి ఇంకా ప్రత్యేకత, పుత్రద ఏకాదశి. కాబట్టి ఈ రెండింటిని కలిపి చూసినప్పుడు అదొక సూపర్ పవర్ఫుల్ డే. అంటే విష్ణుమూర్తికి, లక్ష్మి అమ్మవారికి ఇద్దరికి ప్రీతికరమైన రోజుగా మనం చూడొచ్చు దాన్ని. నార్మల్ గా ఈ శ్రావణ మాసంలో వచ్చే, అంటే శ్రావణ మాసం ప్రతిరోజు ప్రత్యేకత, ఏదో ఒక స్పెషాలిటీ ఉంటానే ఉన్నది. అయితే ఈసారి వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళు వీలైతే, ఏకాదశి కూడా ఉంది, పుత్రద ఏకాదశి కాబట్టి, ఎవరికైతే సంతానంతోటి కలిగే ఇబ్బందులు ఎవరికైతే ఉన్నాయో, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మగపిల్లలు కావాలనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు మామూలుగా పిల్లలు పుట్టకుండా చాలా ఇబ్బంది పడేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఈ కరెంట్ జనరేషన్ లో, రకరకాల హెల్త్ ఇష్యూస్ వల్ల. వాళ్ళు కానివ్వండి, లేదా పుట్టిన పిల్లలు వాళ్ళకి విద్యా పరంగా కానీ ఆరోగ్య పరంగా కానీ, ఏదో ఒక టీనేజ్ వచ్చిన తర్వాత చెడు వ్యసనాలు భారవుతున్నారు, ఇలాంటివన్నీ ఏదైనా ఉంటే గనక ఈ రోజు చేసే ప్రతి ఒక్క పూజ మన పిల్లల గురించి చేసినప్పుడు ఖచ్చితంగా అది ఫలిస్తుంది అని మనకి తెలిసిందే యాక్చువల్గా. అయితే వరలక్ష్మి వ్రతం చేయకంటే, నార్మల్గా లక్ష్మి ఏ అమ్మవారికైనా ముందు అమ్మవారికి చేసే కంటే ముందు వాళ్ళ భర్తకి చేయాల్సిందే పూజ, అయ్యవారికి చేయాల్సిందే, అప్పుడే కదా సంతోషం ఆవిడికి. సో అమ్మవారు ప్రసన్నం కావాలి అంటే ముందు మనకి వీలైన వాళ్ళు సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోగలిగితే చేయించుకోండి ఈసారి. లేదు అంటే గనక మామూలుగా లక్ష్మీ అమ్మవారి ఆరాధన మొదలు పెట్టే ముందు మీరు విష్ణుమూర్తికి సంబంధించిన ఏదైనా సహస్రనామం కానీ ఏదైనా చదివిన తర్వాత మీరు లక్ష్మీ అష్టోత్తరాలు చదివితే మీకు 50% ఉత్తి లక్ష్మీ అమ్మవారికి పూజ చేస్తే 50% ఫలితం, ఇద్దరికి కలిపి చేస్తే 150%. ఓహో, 150%, 100 కూడా కాదు అక్కడ. కాబట్టి ఇది ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది, ఎందుకంటే నిజంగానే ఏదో ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం వీడియోలో అని కాదు, కానీ అది అట్ వర్క్స్ అట్లా అనమాట. దీంట్లో మనకు తెలిసేది ఏంటంటే ప్రతి ఒక్క రిలేషన్షిప్లో భర్తకి ఫస్ట్ మనం ప్రాముఖ్యత ఇవ్వాలని ఇక్కడ చెప్పకనే చెప్తున్నాయి మన పురాణాలు కూడా. అందులో భర్తకి ఇచ్చే ఇంపార్టెన్స్ భర్తకి ఇవ్వాలి. ఆయన ఏం చేసినా చేయకపోయినా ఆయన మనకు ఒక ప్రొటెక్షన్ కాబట్టి ఏ రిలేషన్షిప్లో అయినా భర్తకి ఇచ్చే ఇంపార్టెన్స్ ఆడపిల్లలు ఎక్కడనే ఇవ్వాలి, అది ఇక్కడ తెలిసింది. కాబట్టి ఈసారి వచ్చే వ్రతాన్ని ఇలా విష్ణుమూర్తి ఆరాధనతో పాటు కలిపి చేసుకున్నట్టయితే చాలా శ్రేష్టం అన్నమాట. రైట్ రైట్, అద్భుతం. అయితే ఇక్కడ కొన్ని డౌట్స్ వస్తాయి ఖచ్చితంగా. ఏమంటే వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళు డెఫినెట్గా ఉపవాసం ఉండి సాయంత్రం తింటారు కదా, కొంతమంది మధ్యాహ్నం తిన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ ఏకాదశి కూడా చెయ్యాలి అనుకుంటే మరి అమ్మవారి ప్రసాదం తినొచ్చా, తినకూడదా, మళ్ళీ నెక్స్ట్ డేనే తినాలా, ఇట్లా రకరకాల డౌట్స్ ఉంటాయి. ఎట్లా సమన్వయపరచచ్చు రెండింటిని కూడా? అంటే ఈ వ్రతము సంవత్సరానికి ఒకటేసారి వచ్చే వ్రతం కదా, ఏకాదశులు నార్మల్గా వస్తూ ఉంటాయి. కాబట్టి మన పూజా విధానం ఏదైతే ఉంటుందో, మామూలు ఆడవాళ్ళు చేసుకునే ప్రత్యేకమైన పూజ కాబట్టి ప్రతిసారి ఎలా అయితే వ్రతం చేసుకుంటామో అదే పద్ధతిగా చేసుకొని మీరు నార్మల్గా ఉపవాసం ఎప్పుడైతే వదలాలో సాయంత్రం కల్లా వదిలేసి అందరి ముత్తైదులు తాంబూలు అలా ఇచ్చిన తర్వాత
మామూలుగా భోజనం చేసేయండి. ఎందుకంటే మీరు ఆ రోజు తినేదంతా అమ్మవారికి పెట్టిన నైవేద్యం మాత్రమే తింటారు ప్రసాదంగా, కాబట్టి అందులో ఏ తప్పు లేదు. కాబట్టి హ్యాపీగా తినండి, ఎందుకంటే అమ్మవారికి పెట్టిన నైవేద్యాలు తర్వాత రోజుకి ఉంటాయో ఉండవో అవి తెలియదు. ఆ నైవేద్యాలను పాడవ్వనివ్వకుండా మన ఇంట్లో ఉన్న మనం అందరం తినడమే శ్రేష్టం, కాబట్టి ఏమి ఉపవాసం ఉండవసరం లేదు. అద్భుతం, హ్యాపీగా తినేయచ్చు. రైట్, ఇక అమ్మవారికి పెట్టేటటువంటి నైవేద్యాల విషయం చెప్పండి, మీరైతే ఏమేమి పెడుతుంటారు? 21 వెరైటీస్ చేస్తాను. అయితే బాబోయ్ 21 ఉంటది కదా, 9 ఓపిక లేనప్పుడు 9 చేసిన రోజులు కూడా ఉన్నాయి, అసలు చేయలేని రోజులు కూడా ఉన్నాయి. కొంచెం ఎప్పుడు ఏదైనా హెల్త్ ఇష్యూస్ అట్లా వచ్చినప్పుడు, ఆ ఫేజ్ ఆఫ్ లైఫ్ కూడా నడిచింది నాది. ఓకే, ఏదో పళ్ళు 5 రకాల పళ్ళు పెట్టి అమ్మ బ్యూటిఫుల్ గా అడ్మిట్ చేస్తున్నారు మీరు, చేసేస్తాను కాకుండా లేదు. అలా వచ్చిన సందర్భాలు కూడా అందరికి తెలిసింది, నా హెల్త్ పరంగా నాకు సహకరించలేదు కాబట్టి 5 రకాల పళ్ళు పెట్టి కాస్త వాడపప్పు పానకం అది పెట్టేసి, అమ్మ ఈసారికి నేను ఇంతే చేయగలుగుతున్నాను, అయితే అలా చేసినందువల్ల నాకేమీ అయిపోలేదు అనమాట. చాలా మంది ఓపిక లేకపోయినా లేచిపోయి ఆప సోపాలు పడిపోయి చేసేస్తూ ఉంటారు, కాబట్టి వాళ్ళ కోసం నేను చెప్పేది, అంత ఓపిక లేనప్పుడు 5 రకాల పళ్ళు పెట్టేసి మీకు ఎంత తోచినంతలో 5 ముత్తైదులో వాళ్ళకి తాంబూలం ఇచ్చేసి అంతే, అంతకు మించి ఓవర్ గా మీరు ఎక్సీడ్ అయిపోయేసి ఏదో చేసేయాలని చేయవద్దు. ఓపిక ఉంది, నాకు ఉంది, ఇప్పుడు ఓపిక ఉంది కాబట్టి చేసేస్తున్నాను అన్ని అనమాట, అన్ని కౌంట్ చేసేస్తాను. 21 అంటే చెప్పుకోవడానికి బాగుంటది, కాకపోతే అన్నిట్లో వాడపప్పు పానకం అవి కౌంట్ చేస్తాను. అమ్మో ఇవిడేంటి 21 చేసేస్తున్నారు కూర్చొని అనుకోవద్దు, బికాస్ మనకి టైం కన్స్ట్రెయింట్. ప్రతి వరలక్ష్మి వ్రతానికి సత్యనారాయణ స్వామి వ్రతం అంతే గివెన్ మా ఇంట్లో, చేసుకుంటారా? ఖచ్చితంగా. అయితే ఇందులో ప్రత్యేకత చెప్తా చూడు, మేము ఎప్పుడు ఇది ఎగ్జాజరేషన్ కాదు, ఎప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం వరలక్ష్మి వ్రతం రోజు చేసినా ఖచ్చితంగా కొబ్బరికాయలో పువ్వు రావాల్సింది. ఓహో, ఈ ఇప్పుడు దాకా వస్తుందలా ప్రతిసారి, అసలు ఏ రోజు ఏ సారి కూడా మాకు ఈసారి పువ్వు రాలేదు కొబ్బరికాయలో, అంటే మాకు తెలుస్తుంది అనమాట ఈ ప్రాసెస్ లో ఈ పూజ అయిపోయి. అయితే ఇప్పుడు ఏమైపోయింది అంటే మాకు మైండ్ ఆఫ్ ఫిక్స్ అయిపోయింది, ఇప్పుడు ఇన్ని కాన్సన్ట్రేషన్ అంటే ఇప్పుడు పువ్వు మీద ఉంటుంది. కాకపోతే ఆ భగవంతుడి ఆశీర్వాదం ఇప్పుడు దాకా ఉంది. అయితే నా లైఫ్ లో ఇవి మిరాకిల్స్ అంటాం, మనకేదో మ్యాజిక్ పెద్దగా జరగక్కర్లా, చిన్న చిన్నవి ఇవే కదా మనకు కావాల్సింది. భగవంతుడు ఉన్నాడు అని నేను నీ పూజలు నేను స్వీకరిస్తున్నాను అని చెప్పడానికి ఈ చిన్న చిన్నవే మనకి సరిపోతాయి అనమాట. కాబట్టి అలా ఎప్పటికీ అవుతుంది, కాబట్టి అలా అవుతున్నందుకు అది ఎప్పుడు బ్రేక్ చేయాలనే ఆలోచన కూడా లేదు నాకు. కాబట్టి ఇంత హ్యాపీగా ఇంతే, ఓవర్ బోర్డ్ అవ్వకండి. ఒకవేళ రూపు కొనుక్కోవట్లేదు బంగారము, బాధ ఏడవక్కర్లేదు, పాత రూపే పాలల్లో ముంచి అది మెడలో కట్టేసుకోవచ్చు, అంతకు మించి ఏమి అవసరం లేదు. బంగారం కొనడం అనేది విశేషంగా పెట్టుకుంటూ ఉంటారు చాలా మంది, వరలక్ష్మి వ్రతం అప్పు చేసి బంగారం కొనక్కర్లేదు. మీ ఇంట్లో ఏదైనా అసలు రూపు లేకపోయినా పర్వాలేదు, మామూలుగా ఒక చిన్న పసుపు తాడు కట్టుకొని మెడలో వేసేసుకోండి, అదే లక్ష్మీ స్వరూపంగా భావించడం. మనం అన్నిట్లో భగవంతుని చూస్తాం కాబట్టి అంతే. తులసి తోటి ఖచ్చితంగా పూజ చేయండి, వీలున్న వాళ్ళు ఈ రోజు రామ తులసి కృష్ణ తులసి రెండింటిని, లక్ష్మి తులసి రెండింటిని కలిపి తెచ్చి, లక్ష్మి తులసి ఈ రెండింటిని కలిపి తీసుకొచ్చి ఇంట్లో పెంచితే ఇంకా అదొక బ్లెస్సింగ్ అనమాట. పెంచమంటున్నారా? రెండింటిని కలిపి ఒకే కుండీలో వేయొచ్చు. ఆ కలిసి ఉంటేనే కదా మనకి, ఇంకా కలిసి పూజలు చేస్తే చక్కగా ఆవునేతితో దీపాలు ప్రదక్షిణలు ఎప్పుడు ఏకాదశికి ఇద్దరికి కలిపి చేస్తే ఇంకా ఇంకా చాలా చాలా ఆరోగ్యపరంగా కూడా మంచి అభివృద్ధి చూస్తారు. అద్భుతం. అయితే ఈ సత్యనారాయణ స్వామి వ్రతం మరి సాయంత్రం చేయిస్తారా, ఎప్పుడు చేయిస్తారా, పొద్దున్నే చేసుకుంటారా? అంటే కొంతమంది మార్నింగే, నేనైతే ఉదయాన్నే చేసేస్తాను, ఎందుకంటే వరలక్ష్మి వ్రతం రోజు టైం ఉండదు ఎవరికి మనకి ఫస్ట్, అందుకే సూర్యోదయం కల్లా ట్రై చేస్తాం కంప్లీట్ చేసుకోవడానికి. ఫస్ట్ వ్రతం అయిన తర్వాత లక్ష్మీ అమ్మవారు వరలక్ష్మి వ్రతం కూడా చేసేస్తారు. అయితే ఇక్కడ అన్ని వంటలు ఎప్పుడు కుదురుతాయండి? బేసిక్ ప్రసాదాలు శనగలు, వడపప్పు, పానకం, చలివిడి ఇవి పెట్టేయడము. అయితే మాకు ఆనవ బూరెలు మెయిన్, అమ్మవారికి పెట్టాల్సింది బూరెల నైవేద్యం మెయిన్, 21 పెట్టాల్సింది మా అత్తగారి నుంచి వచ్చింది నాకు. సో ఎవరింట్లో పద్ధతులు వాళ్ళకు ఉంటాయి.
అవి అక్కడ వరకు చేసేస్తాను పొద్దునే. మిగతావన్నీ నేను ఎన్ని చేసుకున్నా తర్వాత చేసి పూజ అంతా అయిపోయిన తర్వాత పెట్టి మళ్ళీ నామవారికి లక్ష్మీ అష్టోత్రం, కనకదార స్తోత్రం అవన్నీ చదివి చేసేస్తాను. సో ఫస్ట్ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుని దాని తర్వాత వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. బ్యూటిఫుల్, చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు మీ ఇంట్లో ఏం జరుగుతుంది, అలాగే ఎలా చేసుకోవచ్చు, ఎలా టైం ని మేనేజ్ చేసుకోవచ్చు, అలాగే ఇటువంటివన్నీ అంటే ఏమేమి కౌంట్ చేయాలి ప్రసాదాలు, ఇవన్నీ కూడా బోల్డ్ అన్ని సందేహాలు ఉంటాయి, అన్నింటినీ చాలా చక్కగా నివృత్తి చేసినందుకు కృతజ్ఞతలు. మరొకసారి మీకు వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం అండి. నమస్తే అమ్మా, నీకు కూడా వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.